లక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి లలిత గారు. లక్ష్మి గారు, జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఏది జరిగినా కూడా ఇది మన మంచికే, ఇది మన మంచికే అంటారు. ఒక్కొక్కసారి చిన్న చిన్న చెడు జరిగినా కూడా ఇది మంచికే అంటారు. అప్పుడు పిల్లలు కోపం వస్తుంది, ఏంటి ఏది జరిగినా మంచికే అంటున్నారు ఏంటని. ఇది ఎంతవరకు వాస్తవం అండి? ఏది జరిగినా నిజంగా మన మంచికేనా? నిజంగా ఏది జరిగినా మన మంచికేనా అంటే, మీరు చెప్పినట్టుగా పెద్దవాళ్ళు పిల్లలు అంటూ ఉంటారు, ఏంటి మీ పొద్దు ఊపులు ఇదే అంటున్నావు, ఎప్పుడు చూసినా మన మంచికే మన మంచికే అంటావు, ఏది మంచి అని అంటారు. దీనికి ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజుగారు మంత్రి గారు ఉన్నారట. సరే, వాళ్ళు ఇద్దరు వేటకు వెళ్తున్నారట. వేటకు వెళ్తున్నప్పుడు అడవిలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రాజుగారిని చూసి ఆ మంత్రి గారు ఉన్నారు కదా, ఆ మంత్రి గారికి వేలు కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు అంటే, వాళ్ళు ఏదో చేయకూడని పని చేస్తారు. చేయకూడని పని అంటే, రాజుగారు మంత్రి గారు వెళ్తుంటారు, వెళ్తున్నప్పుడు అడవిలో వాళ్ళు అడవి వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఈ రాజుగారు మంత్రి గారు వాళ్ళు వెళ్తూ ఉంటే, రాజుగారిని ఏం చేస్తారంటే, వాళ్ళు ఏంటి అన్నీ కూడా అడవి జంతువులు ఇలా చేస్తున్నావు, వేటాడేసి చంపేస్తున్నావు అని చెప్పి రాజుగారిని బోర్లు వేస్తారు. అప్పుడు ఈ మంత్రి గారు అంటాడు, అంతా మన మంచిగా అంట, ఏంట్రా నన్ను బోర్లో వేస్తూ నన్ను అక్కడ వాళ్ళు బంధిస్తుంటే నువ్వు అంతా మన మంచిగా అంటావా అని చెప్పి రాజుగారికి కోపం వచ్చి ఆ మంత్రి గారిని ఏం చేస్తారంటే, వేలు కట్ చేయమని చెప్తారు. కోపం వచ్చి శిక్ష వేలు కట్ చేస్తారు, శిక్ష వేస్తారు. శిక్ష వేసిన తర్వాత, సరే కొంత దూరం అయిన తర్వాత, కొంతమంది ఈ అడవి వాళ్ళు వచ్చి వాళ్ళు జంతు బలి ఇద్దాము అనుకుంటారు. ఏ జంతువు? మానవ జంతువులు, మనుషులు అంటే మనం కూడా జంతువు, మేనేజర్ సోషల్ యానిమల్ కదా, నరబలి కదా, ఈ నరబలి ఇస్తామని చెప్పి వాళ్ళు మొక్కుకుంటారట. ఎవరు కనపడతారా అని చూస్తే రాజుగారు ఉన్నారట. ఈ రాజుగారే ఉన్న బోర్లో ఉన్నారు, మరి ఆయన బంధించారు. మరి ఆయన బంధించిన వాళ్ళని చేయకూడదు కదా. సరే, ఇక్కడ మంత్రి ఉన్నాడు, మరి కనపడుతున్నాళ్ళే చేద్దాంలే అనుకుని, నరబలి చేద్దాం అనుకొని ఇట్లా కత్తి పెడుతుంటారట. పెడుతూ ఉండంగానే ఇతను వేలు ఉండదు, వేలు ఉండబోయేసరికి అంటే మనిషిలో ఉన్నటువంటి ఏ అవయవము లోపం లేకుండా ఉండాలి వాళ్ళు ఇచ్చేటటువంటి నరబలికి. బలిచ్చేటప్పుడు కూడా అవన్నీ చూసుకొని ఏ ఇవి లేకుండా ఉంటే కనుక ఇవ్వకూడదు అని. ఇతను వేలు లేదుగా, ఓ ఇతను పనికిరాడు, అన్ఫిట్, ఇతను పనికిరాడు అని అనుకుంటారట. పనుకొని బలికి ఇతను పనికిరాడు. సరే, అప్పుడు రాజుగారు ఏం చెప్తారంటే, పిలిచి మంత్రి గారిని, నువ్వు అంతా మన మంచికని లోపలికి వేస్తున్నప్పుడు నేను ఎందుకన్నావో నాకు తెలియలేదు, మన ఇద్దరం వెళ్తున్నాము, వెళ్తున్నప్పుడు గనక వాళ్ళు వచ్చి నరబలి ఇస్తావు అని అని ఉంటే గనక, మరి నన్ను బలిచ్చేవాళ్ళు ముందర నన్నే బలిచ్చేవాళ్ళు కదా, నన్ను లోపలేస్తూ ఉంటే అంతా మన మంచికే అని ఎందుకన్నావా అని నా కోపం వచ్చి నీవేలు కట్ చేయమన్నాను, నన్ను లోపల వేయటము మంచిదైంది, అదే నన్ను బంధించడం మంచిదైంది, నీకు వేలు కట్ చేయటము మంచిదైంది, ఎందుకు లేదా నిన్ను కూడా బలిచ్చేవాళ్ళు కదా, అప్పుడు వేలు కట్ చేస్తుంటే కూడా అంతా మన మంచికే అన్నట్టు ఆయన. అందుకని ఏది చేస్తున్నా కూడా అంతా మన మంచికే అంటే, ఏంటి నువ్వు ఏది కూడాను ప్రతిదీ కూడాను మంచిగా ఆలోచించు, ఎప్పుడు కూడా పాజిటివ్గా మనం ఆలోచిస్తే మనకంతా కూడా పాజిటివ్గా జరుగుతుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా కనపడుతుంది. నన్ను మంచిగా చూశారనుకోండి, నాలో ఉన్న మంచితనం కనపడుతుంది, నేను మిమ్మల్ని మంచిగా చూశాను మీలో ఉన్న మంచితనం కనపడుతుంది. లేకపోతే ఏం చేస్తాము, వేలెత్తే ఎక్కడ ఏం లోపాలు ఉన్నాయా అని వెతుకుతూ ఉంటాం. గ్యారంటీగా కనిపిస్తాయి, ముచ్చాలు ఎవరు ఉండరు కదండి, అడిగిన ముచ్చం ఎవరు ఉండరు, ఎవరికో లోపం, మీకు కనిపించదు నాకు కనిపించకపోవచ్చు, నాకు కనిపించదు మీకు కనిపించకపోవచ్చు, అవునా? అవునండి. ఇటువంటివి అందుకని అంతా మన మంచికే అని చెప్పి ఈ కథ మా నాయనమ్మ గారు చిన్నప్పుడు నాకు చెప్పారు. మంచి మంచి మంచికే అండి. నమస్తే లక్ష్మి.